జీతాలు పడిన వెంటనే ధరలు పెరిగిపోతాయి. అమ్మఒడి పడిన వెంటనే మద్యం ధరలు పెంచేస్తావు. నాన్న బుడ్డికి వెళ్ళిపోవాలి కాబట్టి ఆసరా చేతులకు పడిన వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతావు, గ్యాస్ ధరలు పెంచుతావు. గ్యాస్ ధరలు అంటే గుర్తొచ్చింది పోని, ఏదో రకంగా అపోజ్ అపోజ్ చేసి కొనుక్కొని గ్యాస్ దగ్గరికి వెళ్ళడం మానేసి మళ్ళీ పొగ్గొట్టాలు బయట తీసుకొచ్చుకుంటున్నారు జనాలు. అంటే ఇంత దిక్కుమాలిన పరిస్థితుల్లో మహిళ ఇబ్బంది పడతా ఉంటే వీటి గురించి ఎవడైనా మాట్లాడండిరా అంటే వాడు మాట్లాడు. ఏంద్రా మాట్లాడతాడంటే పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్లి చేసుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి హైట్ ఎంత, చంద్రబాబు నాయుడు గారికి అంతరాష్ట్రం ఇల్లుందా లేదా, వీళ్ళిద్దరూ మాట్లాడేసుకుంటే ఏం మాట్లాడేసుకుంటున్నారు, వీటి గురించి ట్వీట్ పెట్టేవాడు వీటి గురించి మాట్లాడే దద్దంలు కనిపిస్తున్నారు. కానీ ఏ రోజైనా ప్రజా సంక్షేమం గురించి గాని, ప్రజల అభివృద్ధి గురించి గాని, ప్రజలు పడుతున్న కష్టాల గురించి గాని ఒక్కడు మాట్లాడు. అరే మద్యపాన నిషేధం పూర్తిగా చేసేస్తారని చెప్పిన పెద్ద మనిషి నిన్న మొన్న 100 షాపులు వెళ్ళ పెంచాడు. ఎప్పుడు పెంచాడో తెలుసా? అతను నేను చాలా సందర్భాల్లో చెప్తాను, అతను పొలిటీషియన్ కాదు, ప్యూర్ బిజినెస్ పర్సన్. బిజినెస్ ఎప్పుడు ఎక్కడ ఎలా జరుగుతుందో పల్స్ పట్టుకుంటాడు, దాన్ని పెంచుకొని కూర్చుంటాడు. కరెక్ట్ గా జనవరి 1st కే ప్రతి ఒక్కరు కూడా పార్టీలు చేసుకుంటారన్న కాన్సెప్ట్ తో కరెక్ట్ గా 4 రోజుల ముందు వాకింగ్ స్టోర్స్ పెంచేశాడు, 100 షాపులు మళ్ళా రీఎస్టాబ్లిష్ చేశాడు. అది ఎప్పటి వరకు కొనసాగుతూనే ఉంటది, అప్పుడు సంక్రాంతి కనుమ పండుగ ముక్కనుమ పండుగ వరకు కొనసాగుతూనే ఉంటది. ఈ లెవెల్లో చూడండి ఒకసారి ఎంత మద్యం రేట్లు పెరుగుతాయో. 100 కోట్లు తాగారట, తాగేరు అన్న తాగించాడు అంటాను నేనైతే. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటుంటే ఇలాంటి వాటి మీద మీరు రివ్యూ చేయండి రా, ఇలాంటి వాటి మీద మీరు మాట్లాడండి రా అంటే అబ్బాయి ఎలా మాట్లాడు. నిన్న చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఆ నోటి పారుదల శాఖ మంత్రి బయటకు వస్తాడు. బయటకు వచ్చి వీటి గురించి మాట్లాడు, టీఎంసీ ఓటర్ గురించి మాట్లాడు, పోలవరం ఎప్పుడు కడతానో మాట్లాడు, నీళ్ళు ఎవరికి ఇస్తాడో మాట్లాడు, ఆఖరికి తుప్పు పట్టిన ఆ రిజర్వాయర్లు ఎలా బాగు చేస్తారో దాని గురించి మాట్లాడు. వెంటనే మాట్లాడాడు. ఎవరిని తీసుకొచ్చాడు బయటికి? గంగిరెద్దులు తీసుకొచ్చాడు. అందుకే అంటారేమో ఆంబూ తంబటే అని. సారీ నేను కాదు, సోషల్ మీడియాలో చాలా మంది అంటుంటారు. అంటే బుర్ర ఎలగని వాళ్ళని ఏంటి అని చెప్పి ఒక ఎద్దు ముద్దు అవతారం అంటుంటాం మనం. అరే గంగిరెద్దుల గురించి ఎవడైనా మాట్లాడతాడా? గంగిరెద్దు అంటే ఒక మన మన దృష్టిలో మన సంస్కృతిలో ఒక దేవుడితో సమానం. సంక్రాంతి పండుగ వచ్చిందంటే గంగిరెద్దులు ఇంట్లోకి వస్తాయి. ఆ గంగిరెద్దుకి ఒక చీరో వాటికి సంబంధించిన ఏదో ఒక పండో ఫలమో చేతిలో పెడితే మంచి జరుగుతుంది అని చెప్పి ఒక సంప్రదాయం అది. అలాంటి గంగిరెద్దుల వాళ్ళ గురించి మాట్లాడి గంగిరెద్దులను తీసుకొచ్చి మన పవన్ కళ్యాణ్ గారికి పోల్చి చంద్రబాబు నాయుడు గారితో పోల్చారంటే అసలు ఇతనికి కాన్స్టిట్యూషనల్ లా ప్రకారం ఇతను మంత్రి పదవిలో ఉండే అర్హత ఉందా అని అడుగుతున్నాను నేను. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ లా ఏదైనా ఒక సబ్ కాస్ట్ గురించి కానీ, నేను ఇక్కడ కూర్చున్నది మాట్లాడుతుంది ఏదో ఒక రాజకీయ నాయకురాలుగా, ఒక మహిళా అధ్యక్షురాలుగా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిలా మాట్లాడట్లే, ఒక కామన్ పర్సన్ లా మాట్లాడినా కూడా ఒక గంగిరెద్దుల వాళ్ళు అంటే ఒక సంచార జాతులు. అలాంటి గంగిరెద్దుల వాళ్ళకి కూడా పెందుర్తి లాంటి నియోజకవర్గంలో ఒక కాలనీ కట్టించాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మీరు మర్చిపోయారేమో, గుర్తు తెచ్చుకోండి ఇక్కడ ఉన్న పనికిమాలిన మంత్రులు. అటువంటి గంగిరెద్దుల వాళ్ళ గురించి, గంగిరెద్దులు కించపరిచే విధంగా, వాళ్ళని కించపరిచే విధంగా నిన్న ట్వీట్ పెట్టాడు. అది అఫీషియల్ పేజ్ లో ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే మాట్లాడాడంటే దాని గుర్రెదలాడికి వదిలేయండి అందు. యాజ్ పర్ కాన్స్టిట్యూషనల్ లా ప్రకారం అతనికి ఎట్టి పరిస్థితుల్లోనే మంత్రి పదవి ఉండే అర్హత లేదు. ఈ రోజు అది క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా? లేకపోతే అంబటి లాంటి తిట్లు తిట్టేవాడు మా మంత్రివర్గంలో కావాలి అనుకుని ఆ గంగిరెద్దులు వాళ్ళు పోయినా పర్వాలేదు, బీసీలు ఎలా పోయినా పర్వాలేదు, మాకు సంబంధం లేదని వదిలేస్తాడా? అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళ పరిస్థితి చూస్తా ఉంటే ఎంతో కులుక్కు పడుతుంటారనమాట. మీరు అబ్జర్వ్ చేయండి, జస్ట్ ఒక స్క్రోల్ వచ్చింది ఏమని, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భేటీ కాబోతున్నారు, వెంటనే ట్వీట్ వచ్చింది. అంటే వీళ్ళు ఎలాంటి పరిస్థితి అంటే అసలు ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళు వెళ్ళిన పర్పస్ ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, వీటన్నిటి మీద వెయిట్ చేస్తాం మనం. ఒక మీటింగ్ జరిగిందంటే వాటి గురించి మాట్లాడమంటే ఇంకా మీటింగ్ అవుతుంది కదయ్యా, బయటికి రాని అప్పుడు మాట్లాడుతూ ఉంటాం మనం. వీళ్ళు ఎలా కాదు, అసలు వాళ్ళిద్దరూ వెళ్ళి కూర్చుంటున్నారు అనేసరికే వీళ్ళు ట్వీట్లు పెడతారు, అది కూడా అఫీషియల్ పేజ్ లో. ఎందుకు ఈ మాట నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నానంటే, అరే తిండి లేక పండగ జరుపుకోలేక సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారాలు లేక ఆఖరికి ఎటువంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు లేక వాళ్ళందరూ కూడా వస్తులునే పరిస్థితి వస్తుంది.
వీటి గురించి మాట్లాడడానికి ఒక్కడికి నోరు రాదు. ఇలాంటి వాటి గురించి మాట్లాడడానికి మాత్రం పేజీలు పేజీలు కౌంటర్లు వస్తాయి. ఇక్కడ ఉన్న అమర్నాథ్ మాట్లాడతాడు, పుట్టుక మర్చిపోయిన పశువు కన్నా హీనమండి. ఇది క్లియర్. నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు రాజకీయ నాయకుడిగా, అది మర్చిపోయిన నిజంగా పశువు కన్నా హీనం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెడితే కార్పొరేటర్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని ఎన్నికల్లో పోటీసేసి వచ్చిన వాళ్ళు. ఎస్, నువ్వు రాజకీయంగా నువ్వు మానేసి వెళ్ళిపోయావు కదా, కొంచెం ఎథికల్ గా ఆలోచించు. మహా అయితే ఈరోజు నేను ఇందాక మన వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు విన్నాను, ఈరోజు నీకు తెలియట్లేదేమో నిన్ను బలిపశువుని చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. బలిపశువు అవుతుంది నువ్వే. ఏదో నాకు ప్రయారిటీ ఇచ్చేస్తున్నారు, నాలుగు తిట్లు తిట్టమంటున్నారు కాబట్టి తిరుగుతా కూర్చుంటానంటే రేపు పొద్దున పోయేది నువ్వే. ఈ రోజుకి కూడా అనకూడదు కానీ ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలన్న ఒక స్టాండర్డ్ నియోజకవర్గం ఈ రోజు వరకు లేదు మంత్రికి. మళ్ళా ఈ మంత్రి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడామంటే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం. అదే రోజు చంద్రబాబు నాయుడు గారే కనుక ఆ స్టాండ్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తీసుకుంటాడు? జగన్మోహన్ ఎందుకు తీసుకుంటాడు అసలు? అంటే ఇలాంటి సిచ్యువేషన్ వీళ్ళు వచ్చి అంటే ఇంకా సారీ మంత్రి అయిపోయాడు లేదా నేను మాట్లాడదాం అన్నాను ఆ బయటకు వచ్చి మాట్లాడే మాటలు ఎలా ఉందంటే ఏదో సినిమాలోని బ్రహ్మానందం ఉంటుంది, లోపలికి వెళ్ళి గజ 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 ఉనిపోతుంటాడు, బయటకు వచ్చి జస్ట్ షర్ట్ సర్దుకొని ఏమైపోతే మాకెందుకు ఏమవ్వదు అని ఏదో బ్యాంకపోతే గంభీరం మాట్లాడుతుంటారు కదా ఇలాగే మాట్లాడతారు. 175 సీట్లు వచ్చేస్తాయి ఎలా వస్తాయి? ఇన్ని ధరలు పెంచినందుకు వస్తాయా? మధ్యతరగతి కుటుంబీకుడు కనీసం తినడానికి కూడా తిండి లేనందుకు వస్తాయా? రేషన్ డిపోల్లో ఇంతకు ముందు 8 రకాల వస్తువులు మేము ఇస్తే ఈ రోజు 5 రూపాయల బియ్యానికి 40 రూపాయల సంచితో పాటు నువ్వు ఇచ్చిన దానికి ఘనతకి నీకు 175 సీట్లు వస్తాయా? మేము కొనుక్కున్నది 5 రూపాయల బియ్యం అట, ఇచ్చిన సంచి 40 రూపాయలు అంట. ఎవరిదా సంచి? భారతీ పాలిమర్స్. ఆఖరికి వాలంటీర్లను పెట్టి నేను ప్రతి ఇంటికి రేషన్ ఇప్పిస్తానని చెప్పి మళ్ళీ వ్యాన్లు తీసుకొచ్చు, రంగులేసావు. ఆ రంగుల మీద ప్రతి ఒక్కటి దూమరా ఖర్చు చేసి ఆ ఖర్చునంతటిని కూడా జనాల మీదకి రప్పించేసి ఈరోజు 175 సీట్లు గెలిచేస్తానంటే 175 సీట్లు గెలిచేస్తానన్నప్పుడు అవుట్డేటెడ్ రాజకీయ నాయకుడు అన్న చంద్రబాబు నాయుడు గారు అంటే ఎందుకు నీకు అంత భయం? సీజనల్ పొలిటీషియన్స్ అని ఒక్కదప్పుడు ప్రసంగాలు ఇచ్చే మీ నాయకులు ఎందుకు మరి అతన్ని వాళ్ళిద్దరూ కలిసి కూర్చుంటే ఎందుకంత భయపడిపోతున్నారు ఈరోజు? అంటే ఒకటే సమాధానం చెప్పాలి, మేము ఇవన్నీ కూడా మాట్లాడేది ఏంటంటే ఈ రెండింటికన్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూర్చున్న సంభాషణ దాని గురించి కన్నా ప్రజలు తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మంత్రి పదవుల్లో కూర్చొని అసెంబ్లీలో కూర్చొని వాటి గురించి మాట్లాడి చావండి, అంతే తప్పించి ఎవరెన్ని పెళ్లి చేసుకున్నారు ఎవరికి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి వీటి గురించి కాదు. దయచేసి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని ఈ పండగకైనా ముందు పెన్షన్స్ ఇవ్వండి స్వామి. పిఆర్సీలు సిపిఎస్ రద్దులు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి మాకు పెన్షన్లు ఇవ్వండి మాకు జీతాలు ఇవ్వండి అనే పరిస్థితికి ఈరోజు ఆ ఉద్యోగస్తులు పెన్షన్దారులు వచ్చారంటే నిజంగా ఇంతకు మించిన దిక్కుమాలిన గవర్నమెంట్ వేరేది ఉండదు. ఒకటి మాత్రం క్లియర్, మేము మళ్లీ మళ్లీ చెప్తున్నాం, మహిళల పంతం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అంతం, అదే దాని మీద వెళ్తున్నారు. రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి కూడా మహిళలే ప్రముఖ పాత్ర వహిస్తారని ఈ సందర్భంగా మీకు తెలియజెప్పుకుంటున్నాను.